మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు గురించి చెప్పాలబ్బా. ఆయన పేరు 3C ఎమ్మెల్యేని పెట్టానమ్మా, అంటే 3 C లు చంద్రగిరి, చెవిరెడ్డి గారు, చెవుల పువ్వు. మళ్ళీ చెప్పమంటారా? చంద్రగిరి, చెవిరెడ్డి గారు, చెవుల పువ్వు. మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి ఇట్లా అంటున్నాడని. దోచేదేమో కొన్నంట, ప్రజలకు ఇచ్చేదేమో చెవుల పువ్వు పెట్టేదంట. దోచేదేమో కొన్నంట, మన చోళ మనకి ఇచ్చేదేమో చెవుల పువ్వు అంత. ఏమ్మా 40,000 మెజార్టీతో గెలిపించినారు మీరు, 40,000 మెజార్టీతో. ఎలా పనిచేయాలమ్మా? పరిశ్రమలు తీసుకురావాలా, ఊరల్లో అద్దం లాంటి సిమెంట్ రోడ్లు వేయాలా, సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలా, పేదవాళ్ళ కల ఉచిత ఇల్లు కట్టించివ్వాలా. కానీ ఈయన చేశాడా? ఈయన 4 సంవత్సరాలు ఏమైనా పనిచేశాడా? నేను వస్తుంటే చూశాను తల్లి, ఊర్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటున్నా. మనల్ని నడుచుకుని మొత్తం దుమ్ము అలా ఉంది. మన గ్రామాల్లో రోడ్లు అమ్మా ఆయనకి 4 పదవులు ఉన్నాయి. 1 ఎమ్మెల్యేగా, 2 తుడ చైర్పర్సన్గా, టీటీడీ బోర్డ్ మెంబర్గా, విప్గా. ఈ 4 పదవులు ఉన్న వ్యక్తి ఇంక ఎలా పనిచేయాలి? మంత్రికి ఉండేది 2 అమ్మా, మంత్రిగా ఎమ్మెల్యేగా, ఇంక 4 పదవులు.